ఏ మంగ్లీ నడువు నేను రాను నాగం సార్ దాది నాకు నాగం సార్ సార్ చరిత్ర సదుకరం ఉన్నాడు నాకు రాదు ఏం చెప్తాడో ఏందో కాయ పూచొచ్చిన కానికు ఏ అడి కూదేకురాదే సార్ ఎట్లా చూస్తున్నాడో దేవుడా ఏం అడగొద్దు దేవుడా ఏం అడగొద్దు గోల్కొండకు నిజాంకి సంబంధం ఎక్కడ ఉంది ఏం సంబంధం ఉంది గోల్కొండకు నిజాంకా సార్ అది అది చెప్పు మల్ల ఏదనొడు చెప్పు మీకు తెలిస్తే మీరే చెప్పొచ్చుగా సార్ ఎంట్రీగా మందం గౌరవం కూడా లేదు సార్ ఏమన్నా నడగొచ్చా సార్ కేంతో ఇవి పుచ్చిచ్చా తెలు అక్కడ ఉండే ఏ చెట్టునో పుట్టనో గుట్టనో అక్కడ ఉండే ఏ స్థలాన్ని నువ్వు ఒకసారి అడుగు గవిట్లట్లా అడుగుతారు సార్ మీ చాదస్తం కాకపోతే ఆంభావాన్ని తగ్గించుకో అదిగా సార్ కావాలంటే వేరే ప్రశ్న అడగండి బరబ్బర్ చెప్తా తెలంగాణ ప్రజలకు ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం మనకు తెలంగాణ ప్రజలకు మనకా సార్ మనకు మనకు కనాయిజ ఎప్పుడు వచ్చింది సార్ నాకైతే తెలుసు మీకే తెలుంది నాకెట్లా తెలుసు సార్ ఈ చరిత్ర మర్చిపోతేట్లా నువ్వు పాఠాలు చెప్పింది మీరు కదా గందకే జల్దీ యాద్ మర్చిన అయ్యో దేక్ మా సార్ భయమేస్తుంది డర్ లాగరిది మన్ తెలంగాణ గడ్డ మీద ఉన్నో తెలంగాణ చరిత్ర మర్చిపోయినో ఈ సార్కి మీరు చెప్పురి సార్ మళ్ళీ సార్కి నేను యాదించుకుంటా కదా ఏం సార్ మీకు కూడా ఎరకలేదా అట్లా కింద మీద అవుతుర్రు 17th సెప్టెంబర్ 1948 రాలేదా మన్ పుచ్చ రోజు కాయి సార్ నన్ను అడుగుతారు ఏంది రాలేదా అని మీరు తెలవాలి చెంపించరాని నేరం అవుతది చరిత్ర నిన్ను చెంపించదు ఖబర్దార్ అమ్మా మేము ఆ రోజు మా అంటే మా ఫాదర్ చెప్పిన విన్నాం మా తాతలు చెప్పింది విన్నాం నేను కూడా ఇంటా సార్ మవి సాములుచు క సార్ ఏం చేయాలి ఇప్పుడు పోయడబో అక్కడ పోయి మొత్తం చరిత్ర సదుకో పుస్తకాలు తీసుకో లైబ్రరీ పోయి కూసో ఈ సార్ పాఠాలు చెప్పుడు తక్కువ గదిమిచ్చుడు ఎక్కువ మా జారి చూజో మా మార్ దాది కూల్చుమా బుచాడమ్మా బుచాడు బుల్లి పెట్టలో ఉన్నాడు కళ్ళకెప్పుడు కనబడడు కబురులెన్నో చెబుతాడు బుచాడమ్మా బుచాడు ఏ బుచాడు అనగానే వచ్చేసిండు బూచి సార్ బూచి సార్ నమస్తే నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మొన్నటి దాకా లొల్లి లొల్లి ఉండేగా సార్ ఇప్పుడు అంతా మంచేనా చాలా హ్యాపీ మానసిక రోగని అది ఇది ఏందేందో అన్నాడు కదా మీ డైరెక్టర్ నిన్ను అట్లా నవ్వుకుర్రి సార్ చూస్తుంటే నాకు అదే నిజం అనిపిస్తుంది నాకు అన్నీ తెలుసు మానసిక రోగిని కాదు అన్నీ బానే ఉన్నాయి నాకు నువ్వు ఆగు నేను అడుగుతా ఎన్ను చెప్పు సార్ ఇప్పుడు ఏమనిపిస్తుంది సార్ చూస్తుంటే నీకు అగో కక్కతో కేలీజు హసచ చెప్పమంటే నవ్వుతాడు నువ్వు అట్లా గదిమిస్తే ఏం చెప్తాడో మాకు ఎరకలేదా సారు కోపం అంత పోయింది నాకు మొత్తానికి ఎట్లనో గట్లా చెప్పించుకున్నావు కదా సరే అది పక్కన పడేద్దా ఇది ఇడుసు గాని ఏంది ఈ సినిమానే లాస్ట్ ఇగా ఇది ఉస్కంటే మళ్ళీ కనిపియనన్నావట 7 సంవత్సరాలు హిట్ లేకుండా ఉండటం అంటే అది మరణశక్తితో సమానం గందుకన్ నువ్వు ఇడిచిపోతే నా అసుంటి నీ ఫ్యాన్స్ ఏం కావాలి సారు ఏం కావాలి ఏ సార్ మీరు ఈ మధ్య అసలు ఏంటి సినిమాలు పూర్తిగా అంటే ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి ఎట్లుంటుంది సార్ కూరచ్చా నరకంగా ఉంటుంది అన్నమాట జాగ్రత్త సార్ చూడదా ఇప్పుడైతే మంచిగా ఆడుతుంది కదా మీ సినిమా గిట్లనే 100 దినాలు ఆడాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ నేనైతే